తాండూర్ పట్టణంలో 40 ఫీట్ల మోడల్ రోడ్ల పనులను గురువారం తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ సుమిత్ గౌడ్ అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్ రోడ్ మార్గంలో జరుగుతున్న మోడల్ రోడ్ పనులను రోడ్డు వెడల్పు 40 ఫీట్ల లోపు ఉన్నా కూడా పనులు కొనసాగడంపై కౌన్సిలర్ సుమిత్ గౌడ్ అడ్డుకుని ప్రశ్నించారు. రోడ్డు వెడల్పు 40 ఫీట్లు చేసిన తర్వాతే రోడ్డు పనులను చేపట్టాలని డిమాండ్ చేశారు. దీనికి ప్రజలు పార్టీ నాయకులు సహకరించాలని కోరారు. పార్టీకి ఊపే లేదు, పార్టీ అభివృద్ధి లేదు. దాంట్లో కూడా ఆయన ఇష్టానుసారంగా ఏం చేసిందంటే మీరు ఆర్ఎండ్బీలు చేయండి, వాళ్ళు అన్ని జరుపుతారని అన్నారు. లెటర్ ఇస్తే మనం ఇచ్చేసాం, వాళ్ళు ఎందుకంటే ఆర్ఎండ్బీ ఇచ్చేస్తే అయిపోతుంది. ఇచ్చేసి ఆర్ఎండ్బీలో అన్ని జనరేషన్ బిల్డింగ్ అందరూ ఆ రోజు కౌన్సిల్ రిజర్వేషన్ ఏం జరిగిందంటే 40 ఫీట్ల రోడ్డు 10 ఫీట్ల పార్కింగ్ స్థలం అని చెప్పి ఆ రోజు 2006లో కౌన్సిలర్ ఉన్నప్పుడు అందరు కూడా కౌన్సిల్ రిజర్వేషన్ ఆమోదం చేశారు. మరి దీనికి మంత్రి గారు తాండ్రుకు మంత్రి అయితే ఆ ఫస్ట్ మీటింగ్ మున్సిపాలిటీకి వచ్చినప్పుడు నేను రిజర్వేషన్ కాపీ ఇవ్వడం జరిగింది. సార్, ఈ మోడల్ రోడ్ తాండ్రు ప్రజలకు చాలా అవసరం ఉన్నది, ఎందుకంటే ఇక్కడ స్టేషన్ ఏరియా ఉన్నది, ఇది బిజీ రోడ్ అయిపోయింది కాబట్టి దీనికి 40 ఫీట్ల రోడ్డు 10 ఫీట్ల పార్కింగ్ స్థలం కేటాయించాలని చెప్తే సరే అన్నారు. ఎటు తిరిగి 4 ఏళ్ళ తర్వాత ఈ కార్యక్రమం ఈ 2 రోజుల కింద ఈ రోడ్ డివైడింగ్ వర్క్ స్టార్ట్ చేశారు. ఈ వర్క్లో మాకు ఆర్ఎండ్బిఓల డిపార్ట్మెంట్కు ఎంత ఎస్టిమేట్ ఉందనేది అడిగితే వాళ్ళు ఇప్పటివరకు మాకు ఎస్టిమేట్ కాపీ ఇస్తలేరు. మరి వారు వర్క్ చేస్తున్నారు అంటే ఉన్న పాత రోడ్ని దొవ్వి గంతె రోడ్ వేస్తున్నారు. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ వర్క్ని జరగనీయమని చెప్పి అంత తాండూరు ప్రజలకు కూడా కోరుతున్నాము. ఏమంటే దీన్ని కంపల్సరీ కూడా అందరు కూడా వచ్చి ఈ వర్క్ని ఆపి మన తాండూరుని చక్కటిన రోడ్డు చేసుకోవాలని చెప్పి మరి వీళ్ళు అందరికి వాళ్ళకు వీళ్ళకు భయపడి అంటే చిన్న చిన్న వ్యాపారాలు ఉన్నారు అవి అని చెప్పి భయపడుతున్నారు. కాబట్టి వీళ్ళందరి నుంచి ట్రాఫిక్ సమస్య చాలా అవుతున్నది. కాబట్టి రోడ్డు కరెక్ట్గా 40 ఫీట్స్ రోడ్డు 10 ఫీట్ పార్కింగ్ ఇస్తే తిరగడానికి కూడా సౌకర్యం ఉంటుంది, యాక్సిడెంట్లు కావు, అన్ని విధాలుగా కరెక్ట్ ఉంటుంది. కాబట్టి తొందరగానే మంత్రి గారు స్పందించి చైర్మన్ గారు స్పందించి ఈ రోడ్డు వర్క్ ఎంత ఎస్టిమేట్ ఇచ్చినాం అంత వర్క్ చేయాలి అని చెప్పి కోరుకుంటున్నాం. లేనిచో ఇక్కడ కూర్చొని ధర్నా చేస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ నుంచి డిమాండ్ చేస్తాం.